ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుందనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నారంటూ పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే పనిలో బిజీగా ఉన్న యంగ్ టైగర్ మరోవైపు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు. కొరటాల శివ సినిమా కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. తాజాగా సినీ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ కాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. రీసెంట్గా సదరు దర్శకుడు ఎన్టీఆర్ను కలిసి కథను వినిపించారట. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో కథను సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ను మెప్పించిన సదరు కాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? వెట్రి మారన్. ఆడుగులం సినిమాతో నేషనల్ అవార్డుని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించిన వెట్రి మారన్ తర్వాత రూపొందించిన విసారణై, వడా చెన్నై, అసురన్ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. డైరెక్టర్గానే కాదు, ఓవైపు నిర్మాతగా, మరోవైపు రైటర్గా కొన్ని సినిమాలకు ఆయన వర్క్ చేస్తున్నారు. తదుపరి సూర్యతో వాడివాసల్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. దాని తర్వాత తారక్తో సినిమా చేయడానికి కథను సిద్ధం చేసే పనిలో వెట్రిమారన్ ఉన్నట్లు టాక్.